సంజయుడు ధృతరాష్ట్రుడికి ఇలా చెప్పాడు, ఓ మహారాజా, ద్రోణుడు యుద్ధభూమిలో గుర్రాలను, సారథులను, రథాలను, ఏనుగులను, సేనలను సంహరిస్తున్నాడు. ఆ ద్రోణుని చూసి పాండవులు ఎంతో బాధపడ్డారు. కానీ ఆయనకు ఏ విధంగానూ అడ్డగించలేకపోయారు. ఆయన విజృంభణను చూసి అర్జున దృష్టద్యుములతో ధర్మరాజు ఇలా అన్నాడు, ఓ వీరులారా, మీరు సకల విధాలుగా ద్రోణుని నివారించండి అని ఆజ్ఞాపించాడు. బాగా నివారించండి. అప్పుడు అర్జునుడు, దృష్టద్యుమ్నుడు, అతడి సహచరులు కలిసి ద్రోణాచార్యుని అడ్డగించారు. ఆ తర్వాత పాండవులలోని మహారథులు అందరూ వచ్చి ద్రోణుడి పైకి పడ్డారు. కైకేయులు, భీమసేనుడు, అభిమన్యుడు, ఘటోద్గజుడు, ధర్మరాజు, నకుల సహదేవులు, మత్స్యదేశ సేనలు, ద్రౌపది పుత్రులు, దృష్టకేతువు, సాత్యకి, చేకితానుడు, దృష్టద్యుమ్నుడు, పాండవ పక్షంలోని ఇతర రాజులు విజృంభించారు. వారు పాండవుల చేత రక్షించబడుతున్నారు. వారిని చూసి ద్రోణుడు ఎంతో కోపించాడు. విజృంభించి పాండవ సైన్యాన్ని సంహరించసాగాడు. ద్రోణుడు వృద్ధుడైనా కూడా యువకుడిలాగా కదిలాడు. అటు ఇటు వేగంగా సంచరించాడు. కదులుతూ పరిగెత్తుతూ రథాల మీద, గుర్రాల మీద, సైనికుల మీద, ఏనుగుల మీద దాడి చేశాడు. ద్రోణుని గుర్రాలు ఎర్రగా ఉంటాయి, వాయుగంతో పరిగెత్తుతూ ఉంటాయి. అవి మేలు జాతికి చెందిన గుర్రాలు. వాటి ఒళ్ళంతా రక్తంతో తడిసి ఉంది. విశ్రాంతి లేకుండా పరిగెత్తుతున్నాయి. ద్రోణుడు కోపించినటువంటి యముళ్లాగా మీద పడుతున్నాడు. ఆయనను చూసి పాండవ యోధులు అటూ ఇటూ పారిపోతున్నారు. మళ్ళీ తిరిగి వస్తున్నారు. కొందరు నిలబడి యుద్ధాన్ని చూస్తున్నారు. ఇలా వారి ప్రవర్తనతో పరమ దారుణమైనది, భయంకరమైనది అయిన కోలాహలం ఏర్పడింది. ఆ కోలాహలం శూరులందరికీ ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది, పిరికి వారికి భయాన్ని పెంచుతుంది. ఆ కోలాహలం భూమి ఆకాశంల మధ్యలో ఉన్న ఖాళీని కూడా పూరించింది. అంత పెద్ద కోలాహలం ఏర్పడింది. ద్రోణుడు యుద్ధభూమిలో తన పేరును అందరికీ వినిపిస్తూ బాణవృష్టిని కురిపించాడు. తన రౌద్ర రూపాన్ని ప్రదర్శించాడు. యోధుల తలను, బాహువులను ఖండించాడు. రథంపై ఉన్న ఆసనాలను శూన్యాలు చేశాడు. మహారథులు వైపు చూసి పెద్దగా గర్జించసాగాడు. ఆ గర్జనలకు, ఆ సింహనాదాలకు, బాణాల వేగానికి యోధులు వణికిపోయారు. చలికి వణుకుతున్న గోవుల్లాగా వణికిపోయారు, వణికిపోసాగారు. ద్రోణుని రణఘోష వల్ల, అల్లెత్రాటిని లాగటం వల్ల, ధనుష్టాంకారం వల్ల అతి పెద్ద కోలాహలం చెలరేగింది. ద్రోణుడి వెంటి నుండి వెలువడుతున్న వేల కొద్ది బాణాలు అన్ని దిక్కులు పడసాగాయి. ఏనుగుల మీద, గుర్రాల మీద, రథాల కాల్బలాల మీద పడుతున్నాయి. ద్రోణుడి ధనస్సు మహావేగం కలది. ఆయన అస్త్రాలతో అగ్నిని పుట్టిస్తున్నాడు. అలా విజృంభిస్తున్న ద్రోణుని పాంచాలులు, పాండవులు కలిసి అడ్డగించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ద్రోణుడు ఏనుగులు, గుర్రాలు, పదాతి దళాలతో చాలా భాగాన్ని యమలోకానికి పంపించాడు. అతి కొద్ది కాలంలోనే నేలను రక్తంతో బురద బురద చేశాడు. ద్రోణుడు నిరంతరంగా దివ్యాస్త్రాలను, బాణాలను కూడా ప్రయోగించాడు. అప్పుడు అన్ని దిక్కుల్లోనూ బాణాలతో వలను కట్టినట్లుగా కనిపించింది. ద్రోణుడి పతాకం సైనికుల మధ్య, రథికుల మధ్య, అశ్వికుల మధ్య, ఏనుగుల సవారీల మధ్య వేగంగా కదులుతూ కనిపించాయి. అది మేఘాలలోని మెరుపులాగా పై పై ఎగురుతూ 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 కనిపించింది. ద్రోణుడు ఐదుగురు కేకేయ రాజులను, పాంచాల రాజులను బాధించాడు. వేగంగా ధర్మరాజు సేనపై దాడి చేశాడు. భీమసేనుడు, ధనంజయుడు, సాత్యకి, దృష్టద్యుమ్నుడు, సేభ్య కుమారుడు, కాశీపతి, శిబి మొదలైన వీరులంతా ద్రోణుని చూసి గర్జిస్తూ వేగంగా బాణాలను ప్రయోగించాడు. ద్రోణుడు వారి బాణాలను ముక్కలు ముక్కలు చేశాడు. అప్పుడు వారి బాణాలు నిష్ఫలమై వరుసలు వరుసలుగా కూలి క్రిందపడి దొర్లుతూ కనిపించాయి. ఆ రణభూమి బాణాలతో శరీరాలు శిథిలమై పడిపోయినటువంటి సైనిక సమూహాలతోనూ, రథాలు, ఏనుగులు, గుర్రాలతోనూ కప్పబడిపోయాయి. సాత్యకి, భీమసేనుడు అర్జునుల నాయకత్వంలో
అభిమన్యుడు, ద్రుపదుడు కాశీరాజులతో కలిసిన సేన నడుస్తూ ఉంది. వీరే కాకుండా ఇతర వీరులను కూడా ద్రోణుడు మర్దించాడు, తీవ్రంగా బాధించాడు. నీ కుమారులకు సంతోషం కలగాలని ద్రోణుడు తన పరాక్రమాన్ని ప్రదర్శించాడు. ప్రళయకాల సూర్యుడిలాగా లోకాలను తరింపజేసి స్వర్గానికి చేరుకున్నాడు. అంటే తరింపజేసి స్వర్గానికి చేరుతున్నాడు అంటే శూరుడైన ద్రోణుడు బంగారు రథం మీద యుద్ధభూమిలో సంచరించాడు. పాండవులతో చేసిన యుద్ధంలో ద్రోణుడు 100,000 యోధులను వధించాడు. అందరికీ యమపురికి చేరుస్తున్నాడు. చివరికి దృష్టద్యుమ్నుడి చేతిలో చనిపోయాడు. శూరులతో ఉన్న ఒక అక్షోహిణి కన్నా ఎక్కువ సేనను ద్రోణుడు చంపాడు. తర్వాత పరమగతిని పొందాడు. యుద్ధంలో ఎంతో కష్టమైన బల ప్రదర్శన చేశాడు. ఆ తర్వాత పాండవ పక్షంలోని పాంచాలుల వల్ల మరణించాడు. ఆయన మరణించడాన్ని చూసి ఆకాశంలో అదృశ్యంగా ఉన్న భూతాలు, కౌరవ సేనలు పెద్దగా ఆర్తనాదాలు చేశాయి. అయ్యో, ఎంత పని జరిగింది అంటూ భూతాలు చేస్తున్న ఆర్తనాదం నింగిని దిక్కులను, దిక్కుల మూలలను ప్రతిధ్వనింపజేశాయి. పెద్దగా వినిపించింది. రణభూమిలో పడిపోయిన ద్రోణుణ్ణి దేవతలు, పితరులు, ద్రోణుడి ముందు తరాల వారు చూశారు. అక్కడ పాండవులు జయించి సింహనాదాలు చేశారు. ఆ సింహనాదంలో భూమి అంతా కంపించింది. అంత పెద్దగా వారు ఆనందించారు అన్నాడు సంజయుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 9వ అధ్యాయం. ధృతరాష్ట్రుడు ఇలా అడిగాడు, ఓ సంజయ, ద్రోణాచార్యుడు అస్త్రవిద్యలో నిపుణుడు, ఆయుధాలు ధరించిన వారందరిలోనూ గొప్పవాడు. అటువంటి ఆయనను పాండవులు సృంజయులు ఎలా చంపారు? యుద్ధంలో ఆయన రథం విరిగిపోయిందా లేదా? బాణాలు ప్రయోగిస్తూ ఉంటే ఆయన ధనస్సు ముక్కలైపోయిందే? ఆయన అజాగ్రత్తగా ఉన్నాడా? అజాగ్రత్తతోనే మరణించాడా? ఆయనను శత్రువులు ఎవరూ జయించలేరు. ఆయన బంగారు రెక్కలు గల బాణాలను ప్రయోగిస్తూ ఉంటాడు. ఎంతో గొప్ప వేగం గలవాడు. చిత్రంగా యుద్ధం చేయటంలో పండితుడు. ఎంత దూరంలో ఉన్నా లక్ష్యాలను కూడా ఛేదిస్తాడు. ఆయన జితేంద్రుడు. దివ్యాస్త్రాలు తెలిసినవాడు, మర్యాద తప్పనివాడు, మహారథుడు. అటువంటి ఆ ద్రోణుడు యుద్ధంలో దారుణమైన కర్మలను చేస్తాడు. భీకరంగా యుద్ధాన్ని చేస్తాడు. అటువంటి ద్రోణుణ్ణి దృష్టద్యుమ్నుడు ఎలా చంపాడు? ద్రోణుడు వంటి శూరుడు కూడా దృష్టద్యుమ్నుడి చేతిలో చనిపోయాడంటే పురుష ప్రయత్నం కన్నా దైవమే బలీయమైనది అని తెలుస్తుంది. ద్రోణాచార్యుడితో 4 రకాలైన అస్త్రాలు స్థిరంగా ఉంటాయి కదా. అటువంటి వీరుడు మరణించడాన్ని నాకు చెబుతున్నావు. ఆయనది బంగారు రథం. అది పులి చర్మాలతో కప్పబడి ఉంటుంది. దానిపై ఎక్కి ద్రోణుడు బంగారు తలపాగా పెట్టుకొని సంచరిస్తూ ఉంటాడు. ఆ ద్రోణుడు మరణించాడు అని వింటుంటే నాకెంతో దుఃఖం కలుగుతుంది. సంజయ, ద్రోణుడు మరణించడాడని విని కూడా మందబుద్ధి అయిన నేను బ్రతికే ఉన్నాను. దైవమే గొప్పదని అనిపిస్తున్నది. పౌరుష ప్రయోజనం లేనిది అని తెలుస్తున్నది. నా హృదయం ఎంతో గట్టిది. అది లోహమయమై ఉంది. అందుకే ద్రోణుడు మరణించడాన్ని విని కూడా అది 100 ముక్కలైపోవటం లేదు. బ్రహ్మాస్త్రం కోసం, దివ్యాస్త్రాల కోసం విప్రులు, రాజకుమారులు కూడా ద్రోణాచార్యుని ఉపాసిస్తారు. అటువంటి ఆయన ఎలా మరణించాడు? ద్రోణుడి పతనం అనేది సముద్రం ఎండిపోవటం వంటిది, మేరుపర్వతం చలించటం వంటిది, సూర్యుడు పడిపోవటం వంటిది. నేను దాన్ని సహించలేకపోతున్నాను. పరంతపుడైన ద్రోణుడు దుష్టులను అడ్డగిస్తాడు. ధర్మాత్మలకు రక్షకుడుగా ఉంటాడు. దీనుడనైనా నా కోసమైనా ప్రాణాలు విడిచిపెట్టాడు కదా. ఎంత పాపం విడిచిపెట్టాడు కదా. నా పుత్రులు బుద్ధిహీనులు. వారు ఆయన పరాక్రమం మీదే ఆచలు పెట్టుకొని ఉన్నారు. ఆయన బుద్ధిలో బృహస్పతితో సమానుడు, శుక్రాచార్యుడితో సమానుడు. అటువంటి ద్రోణుడు ఎలా చనిపోయాడు? ఆయన అశ్వాలు చాలా పెద్దగా ఉంటాయి, ఎర్రగా ఉంటాయి, చాలా పెద్దగా ఉంటాయి కదా. ఏంటిది, బంగారు వలలలో అలంకరించబడి ఉంటాయి కదా.
వాటిని రథానికి కడితే అవి వాయువేగంతో పరిగెత్తుతాయి కదా. యుద్ధంలో ఆయుధాలు దెబ్బల నుంచి అవి తప్పిస్తాయి కదా. వాటికి ఆ నేర్పు ఉంది. అవి చక్కగా రథాన్ని లాగుతూ ఉంటాయి, అదుపులో ఉంటాయి. ధనుష్టాంకారంతో పాటు మీద పడుతున్న బాణాలను, శస్త్రాలను కూడా అవి సహిస్తాయి. అందుకోసం బాధను, శ్వాసను కూడా అవి జయిస్తాయి. అవి సింధు దేశంలో పుట్టాయి. అవి యుద్ధభూమిలో ఏనుగుల భీంకారాలను, శంఖ ద్వందు విధ్వనులను ఎప్పటికీ బెదిరిపోవు. అటువంటి గుర్రాలు ద్రోణి రథాన్ని లాగుతూ ఉంటాయి కదా, అవి ఓడిపోయాయా? అవి ఎందుకు పాండవసేనను దాటలేకపోయాయి? బంగారు ఆభరణాలతో చక్కగా అలంకరించబడిన ఆ ఉత్తమ రథంపై ద్రోణుడు నిలబడి ఏం చేశాడు? లోకంలోని ధనుర్ధారులు అందరూ ఆయన పెట్టిన విద్య భిక్షతోనే కదా బతుకుతున్నారు కదా. అటువంటి ఆచార్యుడైన ద్రోణుడు యుద్ధభూమిలో ఏం చేశాడు? స్వర్గంలో ఇంద్రుడిలాగా ధనుర్ధారుల్లో ద్రోణుడు పెద్దవాడు కదా. ఆయన భయంకరమైన పరాక్రమాన్ని చూపిస్తాడు కదా. ఆయనను ఏ రథికులు ఎదిరించారు? ఆయన దివ్యాస్త్రాలను ప్రయోగిస్తూ బంగారు రథంపై వేగంగా సంచరించటాన్ని చూసి పాండవులు పారిపోయారా? ధర్మరాజు తమ్ముళ్లతోనో, సకల సేనలతోనూ కలిసి దుష్టద్యుమ్నుడిని పాశంగా చేసుకొని ఉంటాడు. అతడు ద్రోణాచార్యుణ్ణి అన్ని వైపుల నుంచి ఎలా ముట్టడించాడు? అర్జునుడు సూటిగా వెళ్ళే తన బాణాలను ప్రయోగిస్తూ ఉంటాడు, ఇతర రథికులను అడ్డగిస్తూ ఉంటాడు. ఆ సమయంలో దృష్టద్యుమ్నుడు ద్రోణుడిపై దాడి చేశాడా? అర్జునుడు రక్షిస్తూ ఉండగా దృష్టద్యుమ్నుడు భయంకరమైన పనులు చేస్తూ ఉంటాడు కదా. అతడు తప్ప ద్రోణుడిని, ద్రోణాచార్యుణ్ణి చంపగల వీరుడు నాకు యుద్ధభూమిలో కనిపించడం లేదు. కేకేయులు, చేది, కారుష, మత్స్యదేశీయులు, సైనికులు, ఇంకా ఇతర రాజులు ద్రోణుని చుట్టుముట్టి ఉంటారు. చీమలు, పాములు చుట్టుముట్టినట్లుగా చుట్టుముట్టి ఉంటారు, కలత పెట్టి ఉంటారు. ఆ స్థితిలో దుష్టద్యుమ్నుడు పాండవ సైనికులు అండ తీసుకొని ద్రోణాచార్యుణ్ణి చంపి ఉంటాడని నేను భావిస్తున్నాను. ద్రోణాచార్యుడు 4 వేదాలను, వేదాంగాలను, ఇతిహాసాలను అధ్యయనం చేశాడు. నదులకు సముద్రంలాగా ఆయన విప్రులకు ఆశ్రమమై ఉన్నాడు. అటు క్షాత్రధర్మాన్ని, ఇటు విప్రధర్మాన్ని కూడా పాటించాడు. అటువంటి వృద్ధుడైన ఆ ద్రోణాచార్యుడు శస్త్రంతో ఎలా మరణించాడు? నేను అసహనానికి లోనై ఉన్నాను. ఇప్పుడు కుంతీ కుమారులను నానా రకాలుగా బాధించాను. వారు కష్టాలు పొందటానికి తగిన వారు కాదు. మళ్ళీ మళ్ళీ జ్ఞాపం చేసుకుంటున్నాడు. ద్రోణుడు దానిని సహించాడు. దాని ఫలితమే ఇది. లోకంలోని ధనుర్ధారులందరూ ద్రోణుడి వద్ద శిక్షణ పొంది జీవిస్తున్నారు. ద్రోణుడు సత్యవ్రతుడు, పుణ్యాత్ముడు. ఆయన పాండవుల చేత ఎలా చంపబడ్డాడు? ఆయన ఇంద్రుడిలాగా శ్రేష్ఠుడై ఉన్నాడు కదా. అటువంటి ఆయనను చిన్న చేపలు తిమింగలాన్ని చంపినట్లుగా పాండవులు ఎలా చంపగలిగారు? ఆయన బ్రతికి ఉన్న రోజుల్లో వేదాన్ని కోరుకునే వారి యందు వేదధ్వని ఎప్పుడూ విడిచిపెట్టలేదు కదా. వేదాన్ని అధ్యయనం చేస్తూనే ఉన్నారు. వీరుల అల్లెతాటి శబ్దాన్ని కూడా విడిచిపెట్టలేదు. అలాగే క్షత్రియులు కూడా తమ ధర్మాన్ని విడిచిపెట్టలేదు, ఆచరిస్తూనే ఉన్నారు. తన స్వధర్మాన్ని, క్షాత్రధర్మాన్ని రెండూ అయిన ఆయన ఆచరించాడు, ఆచరింప చేశాడు కూడా. అటువంటి ఆయనకు ఓటమి తెలియదు కదా. ఆయన సింహం వంటి శౌర్యం కలవాడు కదా. ఆ ద్రోణుడు మరణించడాన్ని విని నేను సహించలేకపోతున్నాను. పురుషోత్తములు అందరూ చూస్తూ ఉండగా వారి సమక్షంలో దుష్టద్యుమ్నుడు ద్రోణాచార్యుణ్ణి ఎలా చంపగలిగాడు? దగ్గరగా నుండి రక్షిస్తూ ద్రోణుడి ముందు ఎవరు నిలబడ్డారు? వెనకెవరు నిలబడ్డారు? ఆయన దక్షిణ చక్రాన్ని ఎవరు రక్షించారు? ఎడమ చక్రాన్ని ఎవరు రక్షించారు? ఆ వీరుడు రణభూమిలో ఉండి యుద్ధం చేస్తున్నప్పుడు ముందు ఎవరు నిలబడ్డారు? ఎవరు ప్రాణాలను పణంగా పెట్టి శత్రువును ఎదిరించారు? ఎవరు మరణించారు? రణభూమిలో ద్రోణుని ఎవరు ధైర్యాన్ని కలిగించారు?
రణరంగంలో క్షత్రియులు మందబుద్ధులై భయపడ్డారా? ద్రోణుని విడిచిపెట్టి వెళ్ళిపోయారా? రక్షకులుడైన ఆ వేళలో శత్రువులు ఆయనను వధించారా? ఆయన సౌర్యవంతుడు కాబట్టి యుద్ధభూమిలో ఎప్పుడూ వెనుగడుగు వేయలేడు కదా. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సరే యుద్ధమే చేస్తాడు. అటువంటి వాడు శత్రువుల చేతిలో ఎలా చంపబడ్డాడు? ఎంత తీవ్రమైన ఇబ్బందులు కలిగినా ఆయన యథాశక్తిగా పోరాడతాడు. ఓ సంజయ, నా మనస్సుద్దే మోహం చెందుతుంది, ఇక చెప్పటం ఆపు, నాకు తెలివి వచ్చిన తర్వాత నేను అడుగుతాను అన్నాడు ధృతరాష్ట్రుడు. అట్లనే మూర్చపోయాడు, అట్లనే పడుకున్నాడు కాసేపు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 10వ అధ్యాయం. వైశంపాయన మహర్షి ఇలా చెప్పాడు, ఓ జనమేజయ మహారాజా, సంజయుణ్ణి అలా అడుగుతూనే మనసులోని శోకంతో ధృతరాష్ట్రుడు బాగా నలిగిపోయాడు. తన కుమారులు గెలుపు మీద ఆశను వదులుకున్నాడు, స్పృహ కోల్పోయాడు, నేలపై పడిపోయాడు. అప్పుడు పరిచారకులు వింజామరాలు వీస్తూ చల్లని నీటి ముఖంపై చిలకరించారు. స్పృహ కోల్పోయిన మహారాజును చూసి భరతవంశ స్త్రీలు ఆయన చుట్టూ ముట్టి ఓదార్చసాగారు. ఆ స్త్రీలు కన్నీరు కారుస్తూ మెల్లగా ధృతరాష్ట్ర మహారాజును నేలపై నుండి లేపారు, ఆసనంపై కూర్చోబెట్టారు. సింహాసనంపై కూర్చున్న మహారాజుకు అన్ని వైపుల నుండి వింజామరాలు వీచారు. అయినా కూడా మహారాజు తేరుకోలేదు, మూర్ఛలోనే ఉండి నిశ్చేష్టంగా ఉన్నాడు. కొంతసేపు అయిన తర్వాత ధృతరాష్ట్రుడు మూర్ఛ నుండి తేరుకున్నాడు. వణికిపోతూ జరుగుతున్న విషయాలను గురించి సంజయుడికి ఇలా అడిగాడు, సంజయ, ధర్మరాజు ఉదయిస్తున్న సూర్యుడిలాగా ఉన్నాడు, తన కాంతులతో అంధకారాన్ని దూరం చేస్తున్నాడు. ఆ ధర్మరాజు ద్రోణుడి వద్దకు వెళ్లకుండా ఎవరు అడ్డుకున్నారు? ధర్మరాజు మదపటేనుగు వంటివాడు, వేగవంతుడు, పరాక్రమశాలి, కౌరవపై క్రోధం గలవాడు, పురుషోత్తముడు, మహావీరుడు. రణభూమిలో ఎంతోమంది వీరులను సంహరించాడు. అతడు సత్యనిష్ఠుడు. ఒంటరిగానే అతడు తన భయంకరమైన కంటిచూపుతో శత్రువులను భస్మం చేయగలడు. అతడికి ఆ శక్తి, అంత శక్తి ఉంది ఆయనకు. అతడు విజయాన్ని కోరుకుంటున్నాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.